ఈరోజు వర్మగారు భేటీ 12:30 to 12:30 భేటీ అవుతున్నారు పేర్ని నాని గారు వర్మగారును. ఇది ఈ భేటీ అనేది ఓన్లీ టైంపాస్ భేటీయే తప్ప సినిమా ఇండస్ట్రీకి కానీ మా అసోసియేషన్కి కానీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ చిన్న సినిమా నిర్మాతలకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు, ఎవరికి ఉపయోగపడేది కూడా కాదు. ఇది ఓన్లీ 5 కార్పొరేట్ కంపెనీ. ఇది ఏదైతే 5 వెళ్ళి ఈ పెద్ద సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైతే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర రేట్లు తెచ్చుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు వర్మని ఈ 5 కలిపి రాయబారిగా వెళ్తున్నాడే తప్ప చిన్న సినిమా నిర్మాతలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏ ఒక్క సంబంధం లేదని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఇంకోటి ఏంటంటే వర్మ చేసేది ఈ ఫీట్లు నానిగారు ఏదో ఆయన అడుగుతున్న యాక్ట్ని ఏదో క్యాన్సిల్ చేసేయడానికి ఆయన చేతులు లేదు. ఆయన లేదంటే 500 రూపాయలు టికెట్లు అడుగుతున్న ఆయన చేతులు లేదు. అలాగే ఈయన వచ్చి ఈయన అడుగుతున్న ప్రశ్నలు అన్నింటికి కూడా ఓన్లీ టైంపాస్ చేసుకొని కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని స్నాక్స్ తిని రావడం తప్ప ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. 1. 2, కార్పొరేట్ కంపెనీలు అడుగుతున్నట్టు ఈ రేట్లు అయ్యాన్ని వీళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇవ్వడానికి ఎందుకు రాయట్లేదంటే ఇస్ అ కమిటీ ఆల్రెడీ ఫార్మ్ అయ్యింది. రేపు 11:00 to 12:00 మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో 13 అత్యంత కమిటీ, అది అత్యంత హై లెవెల్ కమిటీ. ఆ కమిటీ డిసిషన్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు జీవో పాస్ చేయాలా లేకపోతే మొత్తం టోటల్ అమెండ్మెంట్ చేయాలా 35 కొత్త జీవో పాస్ చేస్తే పాత జీవో క్యాన్సిల్ చేయాలా లేకపోతే అమెండ్మెంట్ చేయాలా అనేది చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఇష్టం. అలాగే తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. పాత జీవో క్యాన్సిల్ చేసామని సబ్మిట్ చేస్తారా లేకపోతే కొత్తది ఇదే కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసి కోర్టు డిసిషన్ అడుగుతారా అనేది డిసిషన్ కోర్టు అత్యంత రాయిస్తాను. ప్లస్ గవర్నమెంట్ చేతిలో ఉంది తప్ప ఎవరి చేతిలో లేదు. ఇది ఆ గవర్నమెంట్ అత్యంత న్యాయస్థానం చేతిలో ఉన్న దాన్ని తీసుకొని మీటింగ్ పెట్టుకున్నది టైంపాస్ మీటింగు. వర్మకు అందుకే అనేసరి పిక్చర్ చేతిలో రాయి అనేందుకే సాంగ్ కూడా పెట్టాం, వర్మ ఎందురో ఆయన పీకుడు ఎందురో అని చెప్పేసి. ఈయన ఏమీ సాధించేది లేదు, చేసేది లేదు. ఈ 5 కోసం వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ గవర్నమెంట్లా కాదు, 100% పేద మధ్యతరగతి కుటుంబం, పేదల కుటుంబం అన్నీ కూడా చూసుకొని చిన్న సినిమా నిర్మాతలు అందరినీ చూసుకొని ఆమోదకరమైన జీవోని మళ్ళా ఇస్తాడు తప్ప ఇలాగ ఈయన చెప్పినాను కదా ఆ సంతకం పెట్టేసరి మీద ఇవ్వరు. ఎందుకంటే అత్యంత సన్నిహితులు దీంట్లో ఉన్నారు. ఈయనకంటే నిరంజన్ గారు ఉన్నారు, అలాగే చిరంజీవి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. కానీ అంతమందిని కూడా కాదని చిన్న సినిమా నిర్మాతల్ని అందరినీ కాపాడుకుంటూ సామాన్య ప్రజలు కూడా సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ చూడాలన్న ఆలోచనతో చేసిన ఆయన దానికి కృతజ్ఞతలు.